నన్ను మీరు అనుగ్రహించి చక్కగా శ్రవణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 2 రోజుల నుంచి మనం శ్రీమద్ భగవద్గీత మహాత్మ్య కథలని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇవి పద్మపురాణంలో నుంచి గ్రహించబడ్డాయి. ఈరోజున 3వ భాగంలో తృతీయ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని శ్రవణం చేద్దాం. తృతీయ అధ్యాయం అంటే కర్మయోగము. ఈ కథలు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు కైలాసంలో. ఓ లక్ష్మి, పూర్వం జనస్థానంలో కౌశిక వంశంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. జనస్థానం అంటే అలనాడు రామచంద్ర ప్రభు కరదూషణాది రాక్షసులను సంహరించిన ప్రదేశం. అతడు ఆ కౌశిక వంశోద్భవుడు. తన యొక్క జాతి ధర్మాలను విడిచిపెట్టాడు. వైశ్యధర్మైన అయినటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణులకు ధర్మం ఏంటి? బ్రాహ్మణులకి 6 విధులు వేదం నిర్వర్తించింది. 6. మొదటిది అధ్యయనం, అధ్యాపనం. అంటే వేదాధ్యయనం చేయటం, వేదాన్ని నేర్పడం. తర్వాత యజనము, యాజనము. తాను యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం ఇతరుల చేత. అలాగే దానం చేయటం, దానం పరిగ్రహణ, దానం పుచ్చుకోవటం. దానం పుచ్చుకోవటానికి హక్కు ఉంది, ఇవ్వడానికి ఉన్నదే. ఈ 6 పనులు బ్రాహ్మణుడు చేయాలి. కానీ వైశ్యధర్మమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతడికి పరస్త్రీలతో వ్యభిచరించేటటువంటి వ్యసనం కూడా ఉండదు. ఎల్లప్పుడూ జూదమాడుతున్నాడు. మద్యం సేవిస్తూ వేటాడుతూ సమస్త జీవులను హింసిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి అతని సంపద అంతా హరించుకుపోయింది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉత్తర దేశం వెళ్ళి మళ్ళా వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. దారిలో దూర ప్రయాణం వల్ల బాగా అలసిపోయినాడు. సూర్యాస్తమం అయిన తర్వాత చిక్కటి చీకటి అలముకుంటున్నటువంటి సమయంలో ఒక దొంగల ముఠ అతన్ని చావబాది అతని దగ్గర ఉన్న ధనం అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ దెబ్బల వల్ల అతడు చనిపోయాడు. ధర్మలోపం వల్ల అతడు ఒక భయంకరమైనటువంటి ప్రేతంగా పుట్టెకొచ్చాడు. ప్రేత జన్మ వచ్చేసింది. అకాల మరణం చెందటం ఒకటైతే, 2వది ధర్మలోపం చేయటం వల్ల. అంటే బ్రాహ్మణులకు నిర్దేశించినటువంటి ధర్మం కాకుండా అన్యులకు చెందినటువంటి ధర్మాన్ని, అంటే పరధర్మాన్ని ఆశ్రయించాడు. భగవద్గీతలో చెప్పాడు కదా, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటాడు కృష్ణ పరమాత్మ. స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు
మరణించినా కూడా మేలే. అంతే తప్ప పరధర్మం అనేది మిక్కిలి భయంకరమైనది అన్నాడు. అందువల్ల పరధర్మాన్ని ఆశ్రయించటం వల్ల, తన ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల, అకాల మృత్యువుని సంప్రాప్తించటం వల్ల భయంకరమైనటువంటి ప్రేతంగా ఆవిర్భవించాడు. కానీ ఒక విశేషం ఏంటంటే, ఆ చనిపోయినటువంటి ఆ కౌశిక వంశంలో పుట్టినటువంటి అతడి యొక్క కొడుకు ధర్మబుద్ధి కలిగినవాడు, వేద విద్వాంసుడు. తండ్రి గారు వెళ్ళి చాలా కాలమైంది, ఏమిటి ఇంకా రాలేదు అనుకుంటూ ఆ పిల్లవాడు ఇల్లు విడిచిపెట్టి వెతుక్కుంటూ బయలుదేరాడు తండ్రి కోసం. మార్గ మధ్యంలో ఎంతోమంది ప్రయాణికులను అడుగుతూనే ఉన్నాడు, కానీ అతడి యొక్క తండ్రి సమాచారం దొరకల. ఒక రోజున తన తండ్రి మిత్రుడు ఒక ఆయన ఎదురయ్యాడు. అతని ద్వారా తండ్రి యొక్క వృత్తాంతాన్ని, దుర్మరణ వార్తని తెలుసుకుని ఎంతో దుఃఖపడ్డాడు. ఆ పిల్లాడు విద్వాంసుడు, బుద్ధిశాలి కదా, ఆలోచించి తండ్రికి పరలోక కర్మలు చేయాలని అనుకున్నాడు, అంటే ఉత్తర క్రియలు చేయాలనుకున్నాడు. వార్త ఎప్పుడు తెలిస్తే అప్పుడే చేయాలి అని శాస్త్రం చెప్పింది. 10 రోజులు అయిపోయింది కదా, ఇంకేం చేయక్కర్లేదు కదా అని విడిచిపెట్టడం కాదుట. అందుకని కాశీకి పోవాలనుకున్నాడు. మార్గ మధ్యంలో 7-8 చోట్ల మదిలీలు చేసి 9వ రోజున ప్రయాణం చేస్తూ తన తండ్రి చనిపోయినటువంటి ప్రేతమైనటువంటి వృక్షం కిందనే నీడ కోసం నిలబడ్డాడు. తెలియదు తన తండ్రి ప్రేతంగా ఆ వృక్షం ఆశ్రయించుకొని ఉన్నాడనే విషయం. అక్కడే కొంతసేపు సేద తీర్చుకొని సంధ్యోపాసన చేసి భగవద్గీతలో ఉండేటువంటి 3వ అధ్యాయం కర్మయోగాన్ని పఠించాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి శబ్దం వినపడింది. పైకి చూశాడు, భయంకరమైన ఆకారంతో తండ్రి కనపడ్డాడు. తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం కనిపించింది. దానికి వేలాడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి క్షుద్ర ఘంటలు కనపడ్డాయి. దాని యొక్క కాంతికి అన్ని వైపులా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూసి అతడి యొక్క మనోవ్యత కొంత తీరింది. ఆ విమానంలో ఎక్కినటువంటి తండ్రికి పరమాద్భుతమైనటువంటి దివ్య స్వరూపం సంప్రాప్తించింది. దివ్య దేహం వచ్చింది, ఆ ప్రేత రూపం పోయింది, దివ్య రూపం వచ్చింది. తన తండ్రి పట్టు పీతాంబరాలు ధరించి కనపడ్డాడు. మునిజనులు అతన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడు తండ్రికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ తర్వాత తండ్రిని జరిగినటువంటి వృత్తాంతం అంతా వివరించమని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పడం మొదలుపెట్టాడు, కుమారా, నీవు భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల భగవద్గీతలోని 3వ అధ్యాయాన్ని పఠించావు. అది విని నేను సమస్త కర్మబంధాల నుండి, ఈ ప్రేతాత్మ నుండి విముక్తి పొందగలిగాను. చాలా సంతోషం నాయన, ఇక నీవు ఇంటికి వెళ్ళు, ఎందుకంటే నీవు కాశీకి వెళ్ళదలిచినటువంటి ప్రయోజనం ఈ సమయంలో ఇక్కడే భగవద్గీతలోని 3వ అధ్యాయం పఠించటం వల్ల నీకు లభించింది. దానివల్ల నాకు ఉత్తమ శరీరం దొరికింది, ఉత్తమ లోకాలకు వెళ్ళగలుగుతానిక అన్నాడు. తండ్రి మాటలు విని, తండ్రి, నాకేదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహించండి. ఇంకా నేను చేయగలిగినటువంటి మహత్తర కార్యమేదైనా ఉంటే నాకు సెలవివ్వండి అని వినమ్రంగా కోరాడు. అప్పుడు ఆ తండ్రి, పుణ్యాత్మ, నీవు ఈ భగవద్గీత 3వ అధ్యాయం పఠనాన్ని మరొక్కసారి సాగించాలి. నేను గావించినటువంటి పాపకర్మలనే నా సోదరుడు కూడా ఆచరించాడు, మీ బాబాయ్, మీ పినతండ్రి. అందుచేత
అతడు ఘోరమైన నరకంలో పడి ఉన్నాడు. నీ వల్ల అతడు కూడా ఉద్ధరింపబడాలి. అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి కూడా మోక్షం సిద్ధించాలి. ఇదే నా కోరిక. నా కోసం నీవు చేసినటువంటి ఈ అనుష్ఠానం ఇతరుల కోసం కూడా ఆచరించటం మంచిది నాయన. ఆ పుణ్యం వల్ల మన పూర్వీకులందరూ కూడా నరకయాతనల నుండి విముక్తులై అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు, వైకుంఠానికి అన్నాడు తండ్రి. అప్పుడు కుమారుడు అన్నాడు, తండ్రి, మీ కోరిక మేరకి, మీ ఆజ్ఞ మేరకి సమస్త జీవుల యొక్క నరక బాధలు తొలగిపోవడానికి సంకల్పం చేసి ఇప్పుడే భగవద్గీతలోని తృతీయ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను, భక్తిగా చదువుతాను అని కుమారుడు చెప్పగానే, తథాస్తు, నీకు శుభమగుగాక, నాకు అత్యంత ప్రియమైనటువంటి కార్యం సిద్ధించింది అంటూ ఆ తండ్రి పుత్రుణ్ణి ఆశీర్వదించి ఆ విమానంలో విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. కొడుకు తిరిగి మళ్ళీ జనస్థానానికి వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుణ్ణి సుందరమైనటువంటి భవ్యమైనటువంటి మందిరంలో ప్రతిష్ఠించుకొని అక్కడే కూర్చొని తండ్రి యొక్క ఆదేశానుసారం భగవద్గీత 3వ అధ్యాయాన్ని మళ్ళా 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 పఠిస్తూ ఉన్నాడు. ఆ పుణ్యఫలాన్ని ధారపోసి నరకంలో ఉండేటువంటి జీవులందరికీ విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో విష్ణుదూతలు నరకంలో ఉన్న వాళ్ళందరినీ విడిపించడానికి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఈ భగవద్గీత యొక్క పఠనం వల్ల, ఆ ప్రభావం వల్ల యముడు వచ్చిన వాళ్ళతోటి కుశిన ప్రశ్నలు వేసి వాళ్ళందరినీ సత్కరించాడు. వాళ్ళు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి విషయం చెప్పారు. ఓ యమరాజా, శేషశయ్య పైన సుఖంగా పరుండేటటువంటి మా విష్ణుమూర్తుల వారు మీకోసం మా చేత ఒక సందేశం పంపించారు. మీ కుశలాన్ని కనుక్కోమన్న తర్వాత ఈ మాట చెప్పమన్నారు. నరకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులను విడిచిపెట్టవలసిందిగా ఆజ్ఞాపించారు అని చెప్పారు ఆ దూతలు. మహాతేజస్శాలి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క ఆదేశాన్ని శిరసావహించి మన్నించి యముడు ఆలోచించడం మొదలుపెట్టాడు. విష్ణుమూర్తుల వారి యొక్క ఆదేశానుసారం మదోన్మత్తులైన ఆ నరకవాసులందరినీ విడిచిపెట్టి వాళ్లతో పాటు తాను కూడా విష్ణుమూర్తి యొక్క సన్నిధికి, ఆ క్షీరసాగరానికి వచ్చేశాడు. క్షీరసాగరంలో కోటి మంది ఆదిత్యుల తేజస్సు కలిగి నీలోత్పల సమాన శ్యామసుందరుడు, నీలోత్పలము అంటే నల్లకలువ, సర్వలోకైకనాథుడు, జగద్గురువు అయినటువంటి శ్రీహరిని చూశాడు. భగవంతుడి యొక్క దివ్య తేజస్సు వల్ల ఆ శేషనాగుని యొక్క శిరస్సు పైన మణులు మరింతగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు అక్కడ. ఎందుకని? పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన హృదయం ప్రసన్నతతో నిండి ఉంది. ఎందుకని? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని మనం విష్ణు సహస్రనామ పీఠికలో పఠిస్తూ ఉంటాం కదా, మనందరికీ తెలిసిన శ్లోకమేగా. అక్కడ భగవతి అయినటువంటి లక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకంగా విష్ణుమూర్తిని సేవిస్తూ ఉన్నది. నలువైపులా యోగిజనులు
నిశ్చలమైనటువంటి ధ్యానంతో ఆ పరమాత్మని కీర్తన చేస్తున్నారు. దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించడానికి ఆ విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి సంతుష్టుడై ఉన్నటువంటి కారణంగా సమస్త జీవులలో ఆనందం గోచరిస్తోంది. జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధికమైనటువంటి పుణ్యం సముపార్జిస్తారో వాళ్ళందరి మీద విష్ణుమూర్తి ఒకేసారి తన యొక్క కృపాదృష్టిని ప్రసరిస్తూ ఉంటాడు. ఆయన తన స్వరూపమే అయినటువంటి అఖిల చరాచర జగత్తుని ఆనందపూర్వకమైనటువంటి దృష్టితో ఆమోదిస్తూ ఉంటాడు. ఎందుకని, విష్ణుహు అనేటువంటి శబ్దానికి వ్యాపనశీలత్వం కలిగినటువంటి వాడు అని. అంటే సర్వలోకంలో ఉన్న జీవులందరూ తానే, తనలో సమస్త జీవులు ఉంటాయి. నారాయణుడు అన్నా కూడా అదే అర్థం. ఆ వైకుంఠంలో, ఆ పాలసముద్రంలో శేషనాగుని యొక్క ప్రభల చేత వెలుగొందుతూ దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడై నల్లకలువు వంటి శ్యామల వర్ణం కలిగినటువంటి ఆ శ్రీహరి, ఆ శ్రీమన్నారాయణమూర్తి వెన్నెల విరిసినటువంటి ఆకాశంలాగా విరాజిల్లుతూ ఉన్నాడు. వెన్నెల ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అటువంటి పరమాత్మను దర్శించుకుని యముడు స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్మాతలైనటువంటి పరమేశ్వర, మీ యొక్క అంతఃకరణం ఎంతో నిర్మలమైనది. మీ ముఖత వేదాలు ఆవిర్భవించాయి. తామే విశ్వస్వరూపులు. విష్ణుహు విశ్వం, ఈ రెండు నామాలే మొదటి రెండు నామాలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. దానిని సృష్టించినటువంటి బ్రహ్మస్వరూపులు కూడా మీరే. మీకు శతకోటి వందనాలు. జవసత్వాల వల్ల మీరు అజేయులు. మీకున్నటువంటి పరాక్రమం గొప్పది, అందువల్ల మీరు అజేయులు. దేవదానవుల అభిమాన గర్వాన్ని అణచివేసినటువంటి మీకు నమస్కారాలు. స్థితి కోసం సత్వమయమైనటువంటి శరీరాన్ని ధరించి విశ్వానికి అంతటికీ ఆధారభూతులై సర్వవ్యాపులైనటువంటి మీకు నమస్కారం. సమస్త దేహదారుల యొక్క సమస్త పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయినటువంటి మీకు నా యొక్క ప్రణామాలు. ఫాలనేత్రాన్ని కొద్దిపాటిగా తెరిచిన సమస్త జగత్తు దహింపబడే మీ శక్తికి జోహారులు అన్నాడు. అంటే శివుడు కూడా నువ్వేను అని. ఉన్నది ఒక్కటే, ఉన్నది ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ. అది అద్వైత భావన కావాలి. శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి అద్వైతం, ఉన్నది ఒక్కటే శక్తి. వివిధ పనులు చేయటానికి మూడు రూపాలు ధరించాడు. తానే బ్రహ్మదేవుడై సృష్టి కార్యం చేశాడు, విష్ణుమూర్తి అయి ఆ సృష్టిని పోషించాడు, రుద్రుడై ఆ సృష్టిని లయింపజేశాడు. మళ్ళీ అందుకని ఫాలనేత్రాన్ని కొద్దిపాటిగా తెరిచినా కూడా సమస్త జగత్తు దహింపబడే మీ శక్తికి జోహారులు అంటున్నాడు యమధర్మరాజు. సమస్త ప్రపంచానికి గురువు, అందుకనే కృష్ణుడు జగద్గురు అయినాడు. కృష్ణం వందే జగద్గురు అన్నాం. ఆత్మ మహేశ్వరుడు కూడా మీరే. సర్వజీవులలో ఉండే ఆత్మ నీవే. మహేశ్వరుడు అంటే శంకరుడు. అందుచేత సమస్త భక్తజనులకు ముక్తి మీ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. మోక్షమిచ్చేత్ జనార్దన అన్నారు కదా. మాయామేయమైనటువంటి ఈ సమస్త విశ్వంలో వ్యాపించి ఉండి కూడా మీకు మాయ వల్ల కానీ, దాని నుండి పుట్టినటువంటి వికారాల వల్ల కానీ
ఏమాత్రము మార్పు కలదు కదా స్వామి. మాయా గుణాల మధ్యన ఉండి కూడా మీరు దాని ప్రభావానికి లోనుగారు. చూసారా, యోగమాయ ఆయన అధీనంలో పెట్టుకుంటాడు, ఆయన్ని ఆక్రమించలేదు మాయ. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను రోగించండి.